పంతం నెగ్గిన బాలినేని 23నే అంటే రేపే ఒంగోలులో సీఎం అయితే పర్యటిస్తున్నారు. 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేయబోతున్నారు. అవును, 25,000 మందికి ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇచ్చిన మాట నిలబట్టుకోబోతున్న మాజీ మంత్రి, 190 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి, ప్రకాశంలో మారణ రాజకీయ సమీకరణాలు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతున్నాయి. మనకి రేపు ఒంగోలు నియోజకవర్గం పరిధిలో నిరుపేదలకు ఖరీదైన ఇళ్ల స్థలాలు అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతున్నారు. అందుకోసం ఆయన సీఎం జగన్ ఒప్పించారు. ఒకనొక సందర్భంలో ఇళ్ల స్థలాల కోసం నిధులు మంజూరు చేయాలని పట్టుబడటంతో పాటు ఆ ప్రక్రియలో కొంత జాప్యం జరిగిన నేపథ్యంలో కొంతకాలం ఆయనకు అలకూడా బూనారన్నమాట. ఎన్నికల్లోపు తన నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని శపథం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 25,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన 170 కోట్లను విడుదల చేయడంతో పాటు ఈ నెల 23వ తేదీన స్వయంగా ఒంగోలు వెళ్ళి పేదలకు పట్టాలు అందించబోతున్నారు. అందుకు సంబంధించిన సీఎం జగన్ షెడ్యూల్ కూడా ఖరారు అయితే అయిపోయిందనమాట. సో 25,000 ఇల్లు పట్టాలు అయితే రేపు పంపిణీ చేయడం జరుగుతుంది, అంటే మనకి 23వ తారీఖున. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని